మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గతంలో కాంగ్రెస్ సిపిఎం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారని, ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించి ఈ ప్రాంత బిడ్డగా నాకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాధునేని శ్రీనివాసరావు ఓటర్లను అభ్యర్థించారు. పట్టణంలోని పలు వార్డుల్లో బీజేపీ జనసేన నేతలతో కలిసి ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సాధునేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు చెప్పే మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు. తాను డబ్బు సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని, నీతి నిజాయితీతో తాను పుట్టిన గడ్డ అభివృద్ది కోసం వచ్చానని చెప్పారు. రాష్టంలో కేసీఆర్ చేసిన అభివృద్ది శూన్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే రాష్టంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని ఆయన ప్రజలకు వివరించారు. మనకు సిపిఎం కు అవకాశం ఇచ్చాం, కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చాం. నిన్న మొన్న తెలంగాణ పేరు చెబుతూ వచ్చిన టిఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చాం. మరి దోసుకొని దాచుకుంటుందికే తప్ప నిజంగా కూడా అభివృద్ధి అయ్యిందా అంటే ఏదీ లేదు. మీరందరూ కూడా దేశంలో ఏం జరుగుతుందంటే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన చేయడం జరిగింది. బీసీని ముఖ్యమంత్రిగా చేస్తారు. మన బీసీ నాయకుని ముఖ్యమంత్రి మరి ఏ పార్టీ కూడా ప్రకటించలే, బీజేపీ ప్రకటించడం జరిగింది. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరు. సాధనేని శ్రీనివాసరావు గారు మిర్యాలగూడలో పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రాంతంలో చదివి ఈ ప్రాంతంలో ఎంతో సేవ చేస్తూ మన అందరి మన్నన పొందుతూ పార్టీలో మన్నన పొంది ఇవాళ పార్టీ అభ్యర్థిగా ప్రకటించబడి మీ ముందుకు వచ్చినారు. అదే విధంగా మనం కమలం చూసుకుంటే మీ పక్కన ఉన్న స్పెషల్ వాటిగా నిధులు కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మన దగ్గర ఎల్ఈడి లైట్లు ఎలిగేది కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. మన దగ్గర సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ నేరుగా కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు వస్తే ఇక్కడ పెత్తందారులు వాళ్ళ అనుచరులకు కాంట్రాక్ట్ ఇస్తూ కోట్ల రూపాయలు దండుకొని నాసిరంగా పనిచేస్తూ మోసము చేస్తూ తగా చేస్తున్న వ్యక్తులు ఏదైతే ఉన్నారంటే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మనం క్షేత్రస్థాయిలో గుర్తించాలి. 30 తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మనం కమలం పువ్వు గుర్తుపై ఓటేసి సాధనేని శ్రీరాములు గెలిపిస్తూ మన మోడీ గారిని బలపరచవలసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియ ప్రజలారా, ఈనాడు దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ రకంగా ఉన్నదో ఇతర దేశాలు కూడా మన దేశాన్ని ఆదర్శంగా ఎత్తుకొని మన దేశానికి వెళ్ళి చూస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఎన్నో రకాల పథకాలు ముందుకు తీసుకొచ్చి అనేక రకాలుగా మన కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రిని చూసి మనం మన రాష్ట్రంలో కూడా రావాలంటే బీజేపీ అభ్యర్థులు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ బూత్ శక్తి కేంద్ర అధ్యక్షుడు సాధినేని శ్రీనివాస గారిని మీ యొక్క అమూల్యమైన ఓటు చేసి ఖచ్చితంగా గెలిపేయాలని కోరుతున్నాను. అన్ని పార్టీలకే కాదు, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. అన్ని పార్టీలకే మందు వాటిని ఏది పంచదు. ఏదున్నా మేము ఆయుష్మాన్ ప్రోగ్రాం గానించి ఈ కరోనా టైంలో కరోనా వ్యాక్సిన్ గానించి అనేక రకాల ప్రోగ్రాములు రేషన్ కరోనా టైం నుంచి ఇప్పటిదాకా రేషన్ ఇస్తున్నది ఒక భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ చేసినది ఏమి కానీ అన్ని మాయమాటలు తప్ప. భారతీయ జనతా పార్టీ ఒకసారి మాట ఇచ్చిందనుకో ఆ మాట కట్టుబడి ఉంటుంది. కావున ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు గెలిపేయాలని కోరుతున్నాను. నరేంద్ర మోడీ గారి పాలనలో ఈరోజు ఎంతో అభివృద్ధి ప్రగతి పాలనలో ముందుకు తీసుకెళ్తున్నారు మన దేశం. ఈరోజు మోడీ గారు ప్రతి ఇంట్లో కూడా ఉన్నారు.
మోడీ గారి పథకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయి. మనందరం తినే రేషన్ బియ్యం మరి ఉచితంగా 3 సంవత్సరాల నుంచి ఇస్తూ మరి 5 సంవత్సరాలు కూడా పొడిగించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కార్యాలయ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి అలాగే మనకి ఇళ్లలో కట్టుకున్నటువంటి బాత్రూము ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలా రైతులకైతే మరి 2000 చొప్పున 3 సంవత్సరానికి 3 సార్లు వేయడం జరుగుతుంది. ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి ఉన్నాయి. మరి తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ ఏం చెప్పాడు, మరి అర్హులైన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తా, ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తా, మరి ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తా, మరి రేషన్ కార్డులు కూడా ఇస్తా అని చెప్పాడు. ఏది ఇవ్వలేకపోయాడు, కనీసం రేషన్ కార్డు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలలో పూర్తిగా వైఫల్యం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. మరి స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి పరిస్థితి అదే. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మిర్యాల నియోజకవర్గాన్ని దోచుకుంటారు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంటే అధ్వాన్నం. ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు మరి నేను ముఖ్యమంత్రి కావాలని కొట్లాడుకోవడం, మరి హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి పీఠం మారడానికి మత కలహాలు కూడా సృష్టించిన పరిస్థితి. మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దోపిడీ మరి కుంభకోణాలే. దేశంలో మరి కేసీఆర్ కంటే ముందు మన రాష్ట్రంలో 100,000 కోట్లకు దోచుకుంటే ప్రభుత్వ సొమ్ము 42,000 కోట్లు మరి సిబిఐ నిర్ధారణ చేయడం జరిగింది. దేశం మొత్తంలో కూడా 26,00,000 కోట్ల కుంభకోణాలు చేశారు. ఒక నీతి నిజాయితీ నిబద్ధతగా నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు మన దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ మనకు కావలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మన దేశం ఈరోజు సురక్షితంగా ఉంది, మనం ఒక భద్రతగా ఉన్నామంటే మన దేశ భద్రత ఉందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఈరోజు మనకు బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మరి కేసీఆర్ అమలు చేయలేకపోయినవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క ఆశీర్వాదంతో తెలంగాణలో మరి అన్ని కూడా అమలు చేస్తాము. ఇదంతా కూడా మన యొక్క భవిష్యత్తు బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం కలదు కన్నది బంగారు తెలంగాణ కావాలి అంటే, మన భవిష్యత్తు బాగుండాలి అంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. మిగతా అన్ని కూడా కుటుంబ పార్టీలు, వాళ్ళ వ్యక్తిగతం కోసం పనిచేసే పార్టీలు, సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం, సమాజంలో ఉన్న పేద ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించే పార్టీ బీజేపీ పార్టీ. ఒక్క బీజేపీలో గెలిచిన వాళ్ళు సురక్షితంగా ఖచ్చితంగా ఉంటారు, నిజాయితీగా ప్రభుత్వం మన ప్రజల కోసం పనిచేస్తారు. ఒకసారి బీజేపీని గెలిపించండి, ఇప్పుడు మేము చేసినవన్నీ చెప్పినవన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాము.